అద్భుతం శివ, వెరీ గుడ్. ఏ కళనైనా మనం రోజు దాన్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. నేను కూడా రోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను. తాతయ్య నీ పాట ఆపు తాతయ్య, నాకు చెవు పోటు వచ్చేస్తా ఉంది. జీవితంలో ఇంత పెద్ద పాటని అసలు చూసిందో లేదో. తాతయ్య ప్లీజ్, దయచేసి కిందకి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి. మీ పాటల్ని వినడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. ఓకే శివ, నువ్వు చెబితే చాలా కరెక్ట్ గా ఉంటుంది. అయినా ఇక్కడ నాకు బాగానే ఉంది. అది మంకీయా లేదంటే ఎవరో ఒక చిన్న అబ్బాయా? అర్జున్ మంకీ లాగే జంప్ చేస్తూ వెళ్తున్నాడు. దూరంగా ఉన్నంత వల్ల సరిగ్గా కనపడడం లేదు. సరే, ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం. చూడండి చూడండి, ఇది మంచి మోడల్. ఇది మీకు నచ్చుతుందండి? ఇది బాగుంది. ఎంతండి? ఇంకా ఎన్ని రోజులనే నువ్వే కష్టపడి నగలు అమ్ముకుంటావు? మర్యాదగా నగలన్నీ మంకీ డాన్ దగ్గర ఇచ్చేయి. మంకీ డానా? ఇతనేం చేస్తారా? కడతో కడితే మా అందరి దగ్గర డబ్బులు అడుగుతాడా ఏంటి? కాపాడండి కాపాడండి, ఈ మంకీ డాన్ దగ్గర నన్ను కాపాడండి. మీకేం కావాలో తీసుకోండి, కానీ నన్ను మాత్రం వదిలేయండి. నాకు ఎక్కువగా మాట్లాడేది ఇష్టం ఉండదు బాసు, కానీ నాకు కావాల్సిందిలా డబ్బు. నేను చేసిన పనులని చాలా టెర్రర్. నా పేరే గబ్బర్. శివ, ఏమైంది? ఎనీథింగ్ అర్జెంట్? మా అందరిని ఎందుకు ఇంత త్వరగా రమ్మని చెప్పావు? ఎస్ రేవా, ఇది అర్జెంట్ అని చెప్పనా లేక ఆశ్చర్యం అని చెప్పనా, ఐఎమ్ నాట్ షూర్. అది నాకు తెలియదు. దూరం నుంచి చూసినది వల్ల సరిగ్గా తెలియలేదు. నేను మా ఇంటి టెరెస్ మీద ప్రాక్టీస్ చేస్తున్నాను. అప్పుడు దూరంగా ఒక మంకీ డ్రెస్ వేసుకున్న చిన్న అబ్బాయి లేదా చిన్నపిల్లాడిలా కనిపించే మంకీ అని నాకు అర్థం కాలేదు. ఎటు వెళ్ళిందో చూశాను. బాగా వేగంగా జంప్ చేసి అది వెళ్ళిపోయింది. మనం దాన్ని వెంటనే వెతకాలి. అటు చూడండి. మంకీ డాన్ నా కొట్లో ఉన్నాయని తీసుకువెళ్ళిపోతుంది. దాన్ని ఎవరైనా పట్టుకోండి. మంకీ డాన్? అవునవును, మంకీ డాన్. ఆ మంకీ చూడటానికి చిన్నగానే ఉంది, కానీ దొంగతనం చేస్తుంది. వాళ్ళే చెప్పారు అది మంకీ డాన్ అంట. హలో మంకీ డాన్.
పిల్లడా, నీకేట్రా సమస్య? ఎందుకు అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు? పిల్లడిని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. మంకీ డాన్, ఆ పిల్లాడిని మన మనుషులు చూసుకుంటారు. ముందక్కడి నుంచి బయలుదేరు. ఎప్పుడు కలిసే చోటుకి రా. మంచిదైంది నువ్వు ఈ దుర్మార్గుల్ని పట్టుకున్నావు, లేకపోతే నేనే కదా పట్టుకుని ఉండేవాణ్ణి. ఏమంటావు? వెరీ గుడ్ మై డియర్ మంకీ డాన్, నా బుద్ధి అలాగే నీ యాక్షన్ అదిరిపోతుంది. మనం ఇద్దరం కలిసినంత వరకు మనం చాలా సంపాదించవచ్చు. మంకీ డాన్, బండి నుంచి దిగే ముందు దాన్ని ఆఫ్ చేయాలని చెప్పాను కదా. అరే నొప్పెడుతుంది మంకీ డాన్, ఇకపై నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే బండి మీద వెళ్తున్నప్పుడు అలాగే చెట్టు మీదకి వెళ్ళకూడదు. ఈ విషయం నీకు ఎన్ని సార్లు చెప్పుంటాను కానీ నువ్వు ఇంకా మారలేదు. ఇకపై నా వల్ల కావడం లేదు. సరే సరే, ఏమి దొంగలించవు అయినా నాకు ఇవ్వు. ఏంటే దొంగతనం చేసినవేమీ నిందుకు లేదా? మరైతే ఎక్కడున్నట్టు? నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నీ దగ్గర ఉన్న వస్తువులన్నీ తను తీసుకువెళ్ళిపోయాడు. నిన్ను ఫాలో చేసుకుంటూ వచ్చాడు తనే కదా. ఆ పిల్లాడిని ఊరికే వదిలిపెట్టను. చెప్పండి, మీ బాస్ మంకీ డాన్ ఎక్కడున్నాడు? అంతేకాదు మీరందరూ ఎన్నాళ్ళుగా వాడికి పనిచేస్తున్నారు. అది కాదురా, ఒక మంకీ డాన్ గా ఎలా మారిందో నాకు ఇంకా అర్థం కావట్లేదు. మర్యాదగా ఒక్కొక్కడుగా నోరు విప్పి నిజం చెప్తారా, లేక జీవితాంతం జైల్లోనే పడుంటారా? ఇన్స్పెక్టర్ సార్, మాలో ఎవరికి ఆ విషయం తెలియదు. ఎక్కడన్నా దొంగిలించాలని ప్లాన్ చేశారంటే మాకు ఒకరి నుంచి ఫోన్ వస్తుంది. ఏం చేయాలి ఎలా చేయాలని అతనే చెప్తాడు. మేము ఆ పని పూర్తి చేస్తాం. ముఖ్యంగా మంకీ డాన్ వస్తారు, అన్ని పనులు ఆయనే పూర్తి చేస్తారు. మేము కేవలం ఆయన సాయం మాత్రమే చేస్తాం. పని పూర్తి అవగానే ఆయన ఎక్కడికి వెళ్తారో మాలో ఎవరికి తెలియదు. కథ వినడానికి బాగుందిరా కానీ చాలా పాత కథరా. లడ్డు సింగ్ సార్, మీరు విలని విచారించండి. మా స్టైల్లో అడిగితే ఏమైనా చెప్తారేమో మేము చూస్తాం. ఓకే శివ, ఇంతకు ముందు ఆ మంకీ డాన్ ఏం చేసింది, ఇకపై ఏం చేయబోతుందో బిల్ల నోటు ద్వారా కక్కిస్తా. నువ్వు వెళ్ళిపో. రాశివ, త్వరగా వెళ్దాం, మన దగ్గర ఇప్పుడు సమయం లేదు. మనం వెంటనే పట్టుకుని తీరాలి. ఏంటి? కానిస్టేబుల్, ఓరి కానిస్టేబుల్, ఏంటయ్యా ఇది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిని చెప్పయ్యా? మీరెందుకు సార్ చూసి భయపడుతున్నారు? ఓసారి అలా చూడండి, చూడడానికి చాలా మంచి మంకీలా ఉంది. ఈ మంకీని ఎవరో పెంచుకుంటున్నారనుకుంటాను. కావాలంటే మీరు దానికి ఒక అరటి పండు ఇవ్వండి, అది మీ ఫ్రెండ్ అయిపోతుంది సార్. ఇదిగో ఇది తీసుకో. చెప్పాను కదా. మంకీ డాన్, ఆడిందంతా చాలు, ఇక పని ప్రారంభించాల్సిన సమయం. ఆ ఇన్స్పెక్టర్ ని 4 దెబ్బలు కొట్టి మన మనుషుల్ని తీసుకొచ్చే పనిలో ఉండు, సరేనా? దీనికి ఏమో ఏంటయ్యా, ఎందుకని ఇలా కొడుతుంది? ఇది ఏ యాక్టర్ డాన్స్ స్టైల్ చెప్పు. డాన్స్ కాదది, మంకీ డాన్ స్టైల్ అది. ఆయన మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి రాలేదు, మమ్మల్ని కాపాడడానికి వచ్చారు. విన్నావా కాన్స్టేబుల్, నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఇంతే ఉంది, ఇది ఇక్కడ ఉన్న ఈ ఖైదుల్ని విడిపించుకు వెళ్ళడానికి లడ్డూ సింగ్ దగ్గరికి వచ్చిందట. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చంటి పాప ఏడుస్తున్నప్పుడు అమ్మ చెప్పేదట, ఇదిగో చూడు, నువ్వు కాసేపు ప్రశాంతంగా ఉండు, లేకపోతే లడ్డూ సింగ్ వచ్చేస్తారని. కానీ వీళ్ళు ఈ చిన్న కోతిని చూపెట్టి లడ్డూ సింగ్ని భయపెట్టాలని చూస్తారా? వేసేసుకున్నాను.
శివా ఎక్కడున్నావు త్వరగా రా, మంకేఢాన్ ఇక్కడకు వచ్చాడు. మన సార్ని కొట్టి పారేసి ఖైదీలను తీసుకు వెళ్ళిపోయాడు శివా. మంకీ డాన్, ఇలాగే ఎంతసేపు దిక్కులు చూసుకుంటూ నుంచుంటావు? బ్యాంకులను ఇప్పుడు మనం దొంగతనం చేయబోతున్నావు. ఈ రోజు సండే, అదేంటంటే ఈ రోజు మనం పని చేయబోయే రోజు. ఎందుకంటే ఈ రోజు బ్యాంక్ లో ఎవ్వరు ఉండరు. అర్థమవుతుందా? వేదాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ లో ఎవరు చొరబడ్డారనుకుంటానా? ఒకవేళ మంకీ డాన్ అయి ఉంటుంది సార్, ఏదో ఒకటి చెయ్యండి. చేస్తానయ్యా, చేస్తాను. హలో శివ, నువ్వు ఎక్కడున్నా సరే వెంటనే నీ ఇంటికి నువ్వు వెళ్ళిపో. ఆ మంకీ డాన్ వాళ్ళ మనుషులు కలిసి వేదాస్ ఇంటర్నేషనల్ బ్యాంక్ లో దోపిడీ చేస్తున్నారట. ఆ తర్వాత శివ, వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు. చాలా ప్రమాదకరమైన వాళ్ళు, నీకు చాలా ఇబ్బంది కలిగిస్తారు. ఓకే ఓకే రెడ్డి సింగ్ సార్, థాంక్స్ ఫర్ ద అలర్ట్. ఏ కష్టంలో ఏంటయ్యా, శివ నాకు సహాయపడతాడనుకుని నేను వాడి దగ్గర ఇలా మాట్లాడితే వాడు సింపుల్ గా థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడేంటి? ఆగరా, ఏయ్ అమ్మో, శివాను వచ్చేసావు, శివాను వచ్చేసావు, శివాను వచ్చేసావు. రెడ్డి సింగ్ సార్, వాళ్ళు వచ్చిన బండి అదిగో ఆ జంగల్ వైపే సగం దారి నుంచి వెళ్ళిపోయింది. అంటే అక్కడి నుంచి వాళ్ళకి వేరే దారి లేదు. నువ్వు ఏం చెప్పినా సరే శివ, నీ కాను సైగలతోనే అసలు నేను అది అంటే నేనే చెప్పాలనుకున్నాను, అంటే నేను కూడా ఇదే చెప్పాలనుకున్నాను. ఓకే, నాకు మాట్లాడో ఇష్టం ఉండదు బాసు. మనకి కావాల్సిందలా డబ్బు. నేను చేసిన పనులన్నీ టెర్రర్. నా పేరే బందర్ సింగ్. నా బొంగేం కాదు, ఎవ్వడైతే ఏంటి, ఎవ్వడైనా జైలుకి వెళ్ళాల్సిందే. ముందు అర్థం చేసుకో, నేను లడ్డు సింగ్ని, ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ని. ఇన్స్పెక్టర్, ఈ పిల్లాడున్న ధైర్యంతో మీరలా మాట్లాడుతున్నారు? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. వెళ్ళి పట్టుకోండి రా అబ్బాయిని. ఎందుకు ఇలా మన్ని వెంటాడుతుందో తెలియడం లేదే, పరిగెట్టు, భయంగా ఉంది. మంకీనయ్యా, ఈ ఫ్రూట్ మీకు ఇష్టమా? ఏంటయ్యా ఇంకా నిలబడి చూస్తున్నావు, పళ్ళు తీసుకురా, వెళ్ళు త్వరగా త్వరగా వెళ్ళు. కాపాడనే
పిల్లాడా పిల్లాడా నన్ను కొంచెం కాపాడు. ఇప్పుడు దొరికావా? ఇప్పుడు చెప్పరా అసలైన వీరుడు ఎవరు? నువ్వు లేకపోతే మా శివానా? చెప్ప చెప్పు 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 చెప్పు. ఏంటి నోరు మూసుకుపోయిందా? నేనే ఆ మంకీతో పని చేయించుకున్నది నేనే. ఇకపైన నేను ఇలాంటి తప్పులు చేయను. ఈ పిల్లాడి నుంచి నన్ను కాపాడండి.